ఆంధ్రప్రదేశ్ వేసిన సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఇప్పుడు ఎవరిని వణికిస్తోంది? 2014 ఎన్నికల తర్వాత విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలందరూ ఇప్పుడు ఈ సిట్ చూసి భయపడుతున్నారు. ప్రధానంగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో పాటు అప్పటి క్యాబినెట్లో ఉన్న మంత్రులు ఎవరు తమ మెడకు ఉచ్చు బిగుస్తుందా అని వణికిపోతున్నారా? ప్రధానంగా ఇప్పుడు ఇవే ప్రశ్నలు వినిపిస్తున్నాయి సోషల్ మీడియా వేదికగా. అయితే ఈ సిట్ ద్వారా చంద్రబాబు నాయుడుతో పాటు ఎవరు వణుకుతున్నారు, ఎవరిని విచారణకు పిలిపించే అవకాశం ఉంది? ఎందుకంటే సిట్కి కొన్ని ప్రత్యేక అధికారాలు ఇచ్చారు. ఏ డిపార్ట్మెంటుకు చెందిన అధికారినైనా, గత ప్రభుత్వంలో పనిచేసిన ఎవరినైనా సరే పిలిచి విచారణ చేసే అధికారం ఇప్పుడు ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంకి ఉంది. ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేక అధికారాలు అయితే సిట్ బృందం ఇప్పుడు ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోబోతుంది అనేది ప్రధానంగా వినిపిస్తున్న ఒక ప్రచారం. అయితే టెండర్ల విషయంలో మరియు అదేవిధంగా కాంట్రాక్టర్ విషయంలో చంద్రబాబు గారి ప్రభుత్వం గతంలో ఏ విధంగా అవినీతికి పాల్పడింది అనే దాని మీదే సిట్ ఇప్పుడు ఒక ప్రత్యేక దృష్టి సారించబోతుంది అనేది మనకు అంటున్న సమాచారం. అయితే ప్రతిదానికి కూడా ఆధారాలతో సహా బయట పెట్టి విచారించబోతున్నారు. ఆధారాలన్నీ కూడా సేకరించే పనిలో ప్రస్తుతం సిట్ ఉంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంతేకాకుండా ప్రభుత్వ హయాంలో, అంటే చంద్రబాబు గారి ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాలలో వాళ్ళు అమలు చేసే విధానంలో కానీ, అలాగే సంతకాలు పెట్టిన ప్రభుత్వ అధికారుల పనితీరుపై కూడా విచారణ చెయ్యాలి అనేది నిబంధనల ప్రకారం కాకుండా ఎవరైనా పనిచేస్తే గనక వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టకూడదని చెప్పి సిట్కి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కీలక ఆదేశాలు సైతం జారీ చేశారట. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు గారి హయాంలో పనిచేసిన అధికారులు ఇప్పుడు ఈ సిట్ ఎప్పుడు పిలుస్తుందా అనే భయంతో వణికిపోతున్నారు అనేది ప్రధానంగా బయటకు వినిపిస్తున్న ఒక సమాచారం. ఈ నేపథ్యంలోనే ఇటీవల బయటపడిన ఈఎస్ఐ స్కామ్ ఏదైతే ఉందో, ఈ స్కామ్ విషయంలో కూడా ఫస్ట్ సిట్ ప్రత్యేక దర్యాప్తు బృందంలో అప్పట్లో మంత్రిగా ఉన్న అచ్చెన్న, అలాగే అచ్చెన్న కన్నా ముందుగా సంబంధిత అధికారులను ప్రశ్నించిన తర్వాతే అప్పుడు అచ్చెన్నాయుడిని పిలిపించి విచారిస్తారు అనేది కూడా ఒక టాక్. ఇదే నేపథ్యంలో ప్రతిదీ కూడా వీడియో రికార్డింగ్ చేయబోతున్నారు ఈ సిట్ బృందం. అంటే ముందు అధికారులను పిలిచి అసలు ఈఎస్ఐ స్కామ్ ఏం జరిగింది, ఆ స్కామ్లో అప్పుడు అధికారులు వ్యవహరించిన తీరేంటి అనే దాని మీద ఒక ఫుటేజ్ దగ్గర పెట్టుకున్న తర్వాత ఫైనల్గా అచ్చెన్నాయుడిని పిలిచి విచారిస్తారు అనేది కూడా ప్రధానంగా అంటున్న సమాచారం. సో ఇప్పుడు సిట్ బృందం ఎప్పుడు ఎవరిని రమ్మని పిలుస్తారో తెలియక అప్పటి అధికారులు, అప్పుడు ఆ కుంభకోణానికి సంబంధించి ఆ డిపార్ట్మెంట్లో ఉన్న అధికారులు ఎవరైతే అప్పుడు ఉన్నారో వాళ్ళందరూ కూడా భయంతో వణుకుతున్నారు. దీంతో జగన్ వేసిన సిట్ దెబ్బకు చంద్రబాబుతో పాటు ఆయన హయాంలో పనిచేసిన అధికారుల్లో కూడా వణుకు మొదలైంది అనేది రాజకీయాల్లో ప్రధానంగా వినిపిస్తున్న వార్తలు. చూద్దాం ఏం జరుగుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.